18 ఏండ్లు సుత లేనట్టున్నాయి. మళ్ళా చూస్తందుకు ఎంత అమాయకంగా ఉన్నాడో. నిమ్మలంగా 10 కేజీల సరుకును బ్యాగ్ లేసుకుని పోతుంటే మామూలు మనుషుల లెక్కనే వచ్చి తెలివిగా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు. మరి ఆ సరికేంది, ఆ కథ ఏంది, దాని మీద లుక్కేద్దాం పార్రి. గంజా ఎవరు తీసుకున్నా దాన్ని సరఫరా చేస్తున్నా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని సీఎం రేవంత్ సార్ చెప్పింది కదా. అయినా గాని రోజు ఎన్నో ఒక తార దొరుకుతూనే ఉన్నారు. మరి అంతే కదా, వాళ్ళు దొరికితే దొంగ, దొరకకపోతే దొరా అనుకుంటున్నారు కొంతమంది బడివేగాళ్ళు. ఇక వాళ్ళని పట్టుకోనికే పోలీసులు బగ్గనే కష్టపడుతున్నారు. ఇగో గీ ముచ్చట చూడుర్రి. క్యా బోల్ సాప్ క్యా రాహుల్ क्या है वो गंजा स्पीड से बोल रहे हैं. ओके दस के जी है वो निकल बोल कहां से आ रहा इधर बट को कहां से आ रहा దగ్గర ఉన్నాయి. చూసిర్రా, పిల్లగాడు చూస్తుంటేనేమో నోట్ల ఏలు పెడితే కూడా కొరకొనోన్ లెక్కనే ఉన్నాడు. కానీ బ్యాగుల గంజాయి బాక్సులు పెట్టుకొని పోతున్నాడు. పోలీసులు కూడా మస్తు పగడబందీతోని పట్టుకున్నారులే. ఇక ముచ్చటేందంటే, ఒడిశాకెళ్లి నగరానికి గంజాయి తరలిస్తున్న గిన్ని షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిర్రు. ఒడిశాకెళ్లి ఆంధ్ర మీదంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ల హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్నారు అనే సమాచారంతోని నిన్న రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్ల తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు ప్రయాణికుల లెక్కనే ఆడ తిరుగుకుంటా బ్యాగు తోని ట్రైన్ దిగిన ఒడిశాకు చెందిన రాహుల్ అనటోని పట్టుకున్నారు. ఇక అన్ని పట్టుకొని ఈ బ్యాగ్ లో ఏముంది, ఏంది కథ అని అడిగే వరకల్లా అల్లకెళ్లి 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేసిర్రు. ఇక ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ఇంజనీరింగ్ కాలేజ్ పోరగాళ్లకు అమ్ముతారట. ఇక ఈ గ్యాంగ్ లో హైదరాబాద్ కు చెందిన విక్రము, ఒడిశాకు చెందిన జగన్నాథ్ బిశ్వా ఉన్నారట. ఇప్పుడు వాళ్ళు పరారీలు ఉన్నారట. ఇక వాళ్ళ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. నువ్వు